నీతి కథలు టీవీ. పార్వతీపురం అనే గ్రామంలో అలివేలు తన భర్త రాఘవయ్యతో కలిసి నివసిస్తూ ఉండేది. రాఘవయ్య తల్లి అంజమ్మ కూడా వారితో కలిసి ఉండేది. అంజమ్మ తాను ఇంట్లో కూర్చొని పనులన్నీ కోడలు అలివేలు చేతనే చేయిస్తూ ఉండేది. అంతేకాకుండా పెళ్లి చేసి పంపించిన కూతురు రక్తాలకి ఇప్పటికీ కూడా రాఘవయ్య కష్టపడి పనిచేసిన డబ్బుతో నగలు చీరల్ని కొని పంపిస్తూ ఉండేది. తన చెల్లికే కదా అని రాఘవయ్య కూడా ఏమి పెద్దగా మాట్లాడేవాడే కాదు. ఒకరోజు అలివేలు పనిచేసుకుని ఇంటికొస్తుంది. అప్పుడు అంజమ్మ అక్కడికొచ్చిన చీరలమ్మే ఆమెతో బేరాలాడుతూ ఉంటుంది. అలా 4 చీరలు కొని డబ్బిచ్చి ఆ చీరలు మాత్రం తన కూతురింట్లో ఇవ్వమని చెబుతుంది. ఇదంతా చూస్తున్న అలివేలుకి బాగా కోపం వస్తుంది. అదేంటత్తయ్యా, 4 చీరలు కొన్నారు, అవన్నీ మీ అమ్మాయికి పంపకపోతే ఇంట్లో నేనొక దానిని ఉన్నానని గుర్తుందా? నాకు కూడా ఒకటి తీసుకోవచ్చు కదా, పైగా డబ్బులు ఎలాగో మీ అబ్బాయే కదా ఇచ్చేది. నా మొగుడు సొమ్ముతో ఒక్క చీర కొనుక్కునే భాగ్యం కూడా నాకు లేదా? మట్టి పనులు చేసే నీకెందుకే కొత్త చీరలు? అక్కడ నా కూతురు మహారాణిలాగా 4 మధ్యలో తిరుగుతుంది కాబట్టే కొత్త చీరల్ని కొంటున్నాను. మా ఆయన పడే కష్టమంతా ఇలాగే వృద్ధా చేస్తున్నారు మీరు. మాకు రావాల్సిన ఆస్తేదో ఇస్తే మా దారి మేం చూసుకుంటాం. అప్పుడే అక్కడికొచ్చిన రాఘవయ్య అలివేలు మాటలు విని ఆమె చెంప మీద కొడతాడు. దాంతో అలివేలు ఏం మాట్లాడకుండా ఏడుస్తూ లోపలికెళ్ళిపోతుంది. రాఘవయ్య కూడా కోపంగా బయటకెళ్ళిపోయి అర్ధరాత్రి ఎప్పటికో ఇంటికొస్తాడు. అప్పటికే అంజమ్మ తినేసి పడుకుంటుంది. కానీ అలివేలు మాత్రం భర్త కోసం ఎదురు చూస్తూ తినకుండా అలాగే ఉంటుంది. భర్త వచ్చిన తర్వాత అతనికి భోజనం పెట్టి అసలు తను అలా మాట్లాడడానికి కారణమేంటో భర్తకు వివరంగా చెప్తుంది. ఇవాళంటే మనకి పిల్లలు లేరు, ఖర్చు చేసినా తెలియదు. కానీ రేపు పిల్లలు పుడితే మన సంపాదన ఒక్క మూలకు కూడా రాదు. వాళ్ళ బట్టల దగ్గర నుండి పడి వరకు ఎంత ఖర్చవుతుందో ఆలోచించారా? అందుకే అత్తయ్య గారిని నేను అలా అడగాల్సి వచ్చింది. అలివేలు మాటలు విన్న రాఘవయ్య ఆలోచిస్తూ ఉంటాడు. భోజనమయ్యి పడుకునే ముందు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. భర్త తనకి సమాధానమేమీ చెప్పకపోవడంతో తన మాటలు అర్థం చేసుకున్నాడని అనుకుంటుంది అలివేలు. అయితే అప్పట్నుండి అంజమ్మ అలివేలుని బాగా హింసించడం మొదలుపెట్టింది. మంచం మీద నుండి కాలు కింద పెట్టకుండా అన్ని పనులు కోడలి చేత చేయించేది. ఏవే, పొలానికెళ్ళి పసుపు కొమ్మలు తీసుకురమ్మని చెప్పా, వెళ్ళి అక్కడే కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఏ, మీరు ఖాళీగానే ఉన్నారు కదా ఇంట్లో, మీరే చేయొచ్చు కదా, మీకేమీ రోగం లేదు కదా, ప్రతిరోజు నేనే చేస్తున్నాను కదా, ఒక్క పూటికి మీరు చేస్తే ఏమవుతుంది? ఏంటే నా మాటకెదురు చెప్తున్నావు, మెడ పట్టి బయటికి గెంటుతా జాగ్రత్త. నన్ను బయటికి పంపిస్తే మీ వెనక ముద్ద వేసే వాళ్ళు కూడా ఉండరు. అలా ఆ రోజు అత్త కోడళ్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంటుంది. అంజమ్మకు కోపం వచ్చి నిజంగానే కోడల్ని పట్టుకుని బయటకు గెంటుతుంది. కాని అంజమ్మ ఊహించని విధంగా కొడుకు రాఘవయ్య కూడా కోడలితో కలిసి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదే ఊరిలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉంటారు వాళ్ళు. అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి అలివేలుకి రాఘవయ్యకి ఇంట్లో ఖర్చులకు డబ్బు సరిపోయేదే కాదు. న్యాయంగా వారికి రావాల్సిన పొలం కూడా అంజమ్మ ఇవ్వకపోవడంతో వారు అన్నీ కొనుక్కోవాల్సి వచ్చేది. అప్పుడు అలివేలు తన భర్తతో ఎలాగైనా తమకు రావాల్సిన ఆస్తి తమకు వచ్చేలా పెద్ద మనుషులతో అత్తయ్యకు చెప్పించాలని అంటుంది. దానికి రాఘవయ్య కూడా సరే అంటాడు. అప్పుడు అలివేలు రాఘవయ్య కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి తమ సమస్య అంతా చెప్పుకుని తమ అత్త నుండి తమకు రావాల్సిన ఆస్తిని ఇప్పించమని అడుగుతుంది. దాంతో ఊరి పెద్ద అంజమ్మను పిలిపించి ఆస్తి వివరాలన్నీ తెలుసుకుని న్యాయంగా రాఘవయ్యకు ఇవ్వాల్సిన సగం పొలాన్ని అతనికివ్వమని, లేకపోతే ఊరి నుండి వెలివేస్తానని చెప్తాడు. వద్దయ్యా వద్దు, మీరు చెప్పినట్టే ఆస్తిలో సగం వాటా నా కొడుకుకిచ్చేస్తాను. అలా అంజమ్మ ఊరి పెద్ద సమక్షంలోనే సగం వాటా రాఘవయ్యకి రాసిస్తుంది.
దాంతో అలివేలు రాఘవయ్య సంతోషిస్తారు. ఇన్నాళ్లకు మనకు న్యాయంగా రావాల్సిన ఆస్తి మనకొచ్చింది. ఇంకా మన పొలం మనం పండించుకుంటూ హాయిగా ఉండొచ్చు. పదండి, వెళ్ళి మన పొలం చూసుకుందాం. అలా వాళ్ళిద్దరూ పొలం దగ్గరికెళ్ళి అంజమ్మ రాసిచ్చిన పత్రాలు చూసుకుంటారు. అప్పటికి కాని వారికి అర్థం కాదు అంజమ్మ తమని మోసం చేసిందని. ఎందుకంటే సగం పంట భూమి, సగం పనికిరాని భూమి ఉంటే, పనికిరాని భూమి మాత్రం వారికి రాసిచ్చింది అంజమ్మ. దాంతో వాళ్ళు బాధపడుతూ ఇంటికెళ్తారు. అంజమ్మ తెలివిగా వాళ్ళని మోసం చేసింది అని అనుకుంటారు. తల్లికి తనంటే ఇష్టం లేదని అప్పటికి రాఘవయ్యకు అర్థమవుతుంది. ఇంకప్పుడు ఏమీ చేయలేక రాఘవయ్య మౌనంగా ఉండిపోయాడు. ఇల్లు కడవాలంటే పని చేయడం తప్పదని బియ్యం మిల్లులో మూటలు మోసే పనిలో చేరతాడు. అస్సలు అలవాటు లేకపోయినా చాలా కష్టపడి మూటల్ని మోస్తూ వచ్చిన డబ్బుతో భార్యను చూసుకుంటూ ఉండేవాడు. అలివేలు తన అత్త తమకిచ్చిన భూమి వృధా పోకుండా ఏమైనా చెయ్యాలని అనుకుంటుంది. భర్త రోజు పనికి వెళ్ళగానే అలివేలు తన పొలం దగ్గరికి వెళ్ళి పొలంలో బాగా పెరిగిన పిచ్చి మొక్కల్ని, ముళ్ళకంపల్ని శుభ్రం చేస్తూ ఉండేది. ఒకరోజు అటుగా వెళ్తున్న అంజమ్మ పొలంలో కోడల్ని చూస్తుంది. ఏంటే కోడలా, పొలం కావాలి పొలం కావాలి అన్నావు, తీరా ఇచ్చాక పిచ్చి మొక్కల్ని పీక్కోవడం తప్ప ఏమి చేయలేకపోతున్నావు. నాతో కయ్యానికొస్తే చివరికి ఇలాగే ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడలేని మీలాంటి కయ్యమే మంచిది. మీ దగ్గరుంటే నేను కూడా మీలాగే అయ్యేదానినేమో. అలా అంజమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలివేలు కూడా చాలా కష్టపడి పొలమంతా శుభ్రం చేసి చదును చేస్తుంది. దేవుడి మీద భారం వేసి వర్షం పడితే దుక్కి దున్ని విత్తనాలు నాటొచ్చని అనుకుంటుంది. అలా తాను చేసిన పనంతా భర్తకు చెప్పి విత్తనాలు తెమ్మని చెప్తుంది. దేవుడి దయవలన వర్షం పడితే పొలం దున్నొచ్చని చెబుతుంది. రాఘవయ్య కూడా భార్య చెప్పినట్టు విత్తనాలన్నీ సిద్ధం చేస్తాడు. అనుకున్నట్టే 2 రోజుల పాటు బాగా వర్షాలు కురుస్తాయి. అప్పుడు ఎద్దులకు నాగలి కట్టి వారు పొలం దున్నుతూ ఉంటారు. అలా రాఘవయ్య కొంచెం పొలం దున్నగానే నాగలికి ఏవో అడ్డం పడతాయి. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ తవ్వుతారు. అప్పుడు 2 లంకబిందెలు బయటపడతాయి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఆ లంకబిందెలు తెరిచి చూస్తే ఆ 2 బిందెల నిండా బంగారం ఉంటుంది. దాంతో వారి ఆనందానికి హద్దులే ఉండవు. వెంటనే ఆ లంకబిందెలు తీసుకుని ఇంటికెళ్తారు. ఆ బంగారంతో ఆ ఊర్లో ఉన్న పెద్ద ఇల్లు కొనుక్కుంటారు. అలివేలు పని కట్టుకుని మరి అంజమ్మ దగ్గరికి వెళ్తుంది. ఓ అత్త, నువ్వు దుర్బుద్ధితో మాకు పంట పండించే పొలం కూడా ఇవ్వకుండా మోసం చేశావు. కాని మా మంచితనం ఆ దేవుడికి తెలుసు, అందుకే మాకు ఇంత బంగారాన్నిచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని మంచిగా ఉండు. అలివేలు చెప్పిన మాటలకు అంజమ్మ మౌనంగా ఉండిపోతుంది. వారికి చెడు చేయాలని చూసినా కూడా చివరికి మంచే జరగడంతో అంజమ్మ చాలా బాధపడుతుంది. ఈ కథలోని నీతేంటంటే మన ఇంట్లో పిల్లల్నే కాదు మనుషులందరినీ సమానంగా చూడాలి. మనం ఒకరి పట్ల చెడ్డగా ప్రవర్తిస్తే పైనుండి అన్నీ చూస్తున్న దేవుడు కూడా తగిన సమయంలో బుద్ధి చెప్తాడు. అవినీతి. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని జగన్నాథవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహారాజులాగా కాకుండా ప్రజలకు ఒక యజమానిలాగా ఉండేవాడని ఆ రాజ్యంలో ప్రజలనుకుంటూ ఉండేవారు. ఆయనకు పన్నులు కట్టించడం మీద ఉన్న ధ్యాస ప్రజలు కష్టాలు తీర్చడం మీద లేదు అనే చెప్పుకోవాలి. ఆయన దగ్గర పనిచేసే మహామంత్రి మరియు సాధారణ మంత్రులు కూడా ప్రజల గురించి ఆయనకు ఏమీ చెప్పేవారు కాదు. మహామంత్రి, మన కోశాధికారిని పిలిపించండి. మన దగ్గర బంగారం నిల్వలు ఎంత ఉన్నాయో లెక్క నాకు చెప్పమని చెప్పండి. ఎలాగైనా సరే 6 నెలల్లో పక్క రాజ్యం కంటే మన రాజ్యమే ధనిక రాజ్యమని పేరు తెచ్చుకోవాలి. మహారాజా, మీరు పాలిస్తూ ఉంటే 6 నెలలు కూడా అవసరం లేదు. కేవలం 3 నెలల్లోనే మన రాజ్యం ధనిక రాజ్యం అవుతుంది. దానికోసం
నా దగ్గర ఒక ఉపాయం ఉంది మహారాజా. ఏంటి మహామంత్రి ఆ ఉపాయం? సెలవివ్వండి. మన రాజ్యంలో రహదారులు బాగోలేదని ప్రజలు ఎప్పటినుండో గొడవ చేస్తూ ఉన్నారు. అరే, ఇప్పుడు రహదారులు బాగుచేస్తూ కూర్చుంటే మనకి ఖర్చు తప్ప రాబడి ఎక్కన్నించొస్తుంది మంత్రిగారు? అది కాదు మహారాజా, నేను అలాగే మన ఆస్థాన మంత్రులు కలిసి ఈ విషయం గురించి చర్చించాం. మన రాజ్యంలో వివిధ పథకాల కింద సన్నకారు రైతులకి అలాగే వృద్ధులకి ఆహారం పంపిణీ చేస్తున్నాం కదా, అత్యుత్తమ రహదారుల కోసమని చెప్పి వారికిచ్చే ఆహారాన్ని ఆపేద్దాం. ఆ డబ్బుతో రహదారులు వేస్తే మనకింకా చాలా డబ్బే ఆదా అవుతుంది. భలా మంత్రి భలా, వెంటనే ఇది అమలు చెయ్యండి. ఎవరైనా ఎదురు తిరిగితే చెరసాలలో బంధించండి. సాక్షాత్తు మహారాజే ప్రజలకంటే డబ్బే ముఖ్యమనడంతో ఇక మహామంత్రి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వెంటనే పేదవారికి చేరవలసిన ఆహారాన్ని ఆపేస్తాడు. పాపం ఆకలితో రోడ్ల మీదకొచ్చి భటులను ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ భటులు మాత్రం ప్రశ్నించిన వారిని ప్రశ్నించినట్టు తీసుకునెళ్ళి చెరసాలలో బంధిస్తూ ఉంటారు. దాంతో ప్రజలు భయపడి ప్రశ్నించడం మానేస్తారు. ఏం మహామంత్రి, మనం తలపెట్టిన కార్యం ఎలా జరుగుతుంది? మీ ఆజ్ఞ ఉంటే ఎలా జరుగుతుంది మహారాజా? దిగ్విజయంగా అమలు జరుగుతుంది. వారం రోజుల్లోనే చాలా డబ్బు మిగిలింది. ప్రశ్నించిన అందరినీ తీసుకెళ్లి చెరసాలలో బంధించాం. దాంతో ఎవ్వరూ ముందుకు రావటం లేదు. భల, మరి రహదారులు వేయటం ఎప్పుడు మొదలు పెడతారు? ఒక నెల రోజుల తర్వాత మొదలు పెడతాం మహారాజా. అలా మహామంత్రి పేదలకు ఇవ్వాల్సిన ఆహార ధాన్యాల నుండి మిగిలిన డబ్బులో పావు వంతు తాను దాచుకుంటాడు. మిగతా డబ్బు మాత్రమే మిగిలిందని మహారాజుకి చెప్తాడు. పాలన వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల మీద పెద్దగా అవగాహన లేని మహారాజు సరే అని ఆ డబ్బు కోసాగారానికి చేర్చమని చెప్తాడు. భటుల ద్వారా కోసాగారంకి వెళ్లిన డబ్బులో కొంత రహదారుల కోసం ఖర్చు చేయాలని మహారాజు ఆలోచిస్తాడు. అలా నెల రోజులు గడిచిపోయాయి. రహదారుల కోసం డబ్బు కావాలని మహామంత్రి జగన్నాథవర్మ దగ్గరికి వస్తాడు. మహామంత్రి, మనం ప్రజలకివ్వాల్సిన ఆహార ధాన్యాలు ఆపేశాం కదా, మరి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? ప్రశ్నించిన వారిని చెరలో బంధించాం కాబట్టి మిగిలిన వారు ఏదో ఒక పని చేసుకుంటూ తింటున్నారు స్వామి. అయితే మనం సహాయం చేయకపోయినా ప్రజలు బ్రతకగలరు కదా. ఇప్పుడు వారికి చేస్తున్న సహాయాలు పూర్తిగా ఆపేశాయి. వారి బాధ వారు పడతారు, మన ఖజానా మనకి మిగులుతుంది. ఈ నిర్ణయంతో పాపం పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వృద్ధుల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. చివరి వయసులో పనిచేయలేని స్థితిలో ఉన్న వృద్ధులు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. పాపం వారి పరిస్థితి చెప్పుకోవడానికి కొంతమంది వృద్ధులు మహారాజు గారిని కలుసుకోవడానికని అంతఃపురం దగ్గరికి వస్తారు. కనీసం వారి వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా వారిని కొట్టి చెరసాలలో వేస్తారు. ఏదైనా కష్టం వస్తే కాపాడాల్సిన మహారాజే ఇలా ప్రజల్ని కష్టపడుతూ ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. తమ మానాన తాము ఇక ఎలాగోలా బ్రతుకుతూ ఉంటారు. జగన్నాథవర్మ ఒకరోజు మళ్లీ మహామంత్రిని పిలిపిస్తాడు. మహామంత్రి, మనం ఆహార ధాన్యాలు ఆపేసినా కూడా ప్రజల నుండి వ్యతిరేకత ఏమీ లేదు కదా. ఇప్పుడిక ఆహార ధాన్యాలు పంచాల్సిన అవసరం లేదు. అవును మహారాజా, మీరు చెప్పింది అక్షరాల నిజం. పైపెచ్చు, నాకింకో అద్భుతమైన ఆలోచనొచ్చింది. ఏమిటి మంత్రి అది? మనం వృద్ధులకి ఇచ్చే ఆహారం ఆపితేనే ఇంత ధనం మిగిలింది కదా, మరి మిగతా వర్గాలని మనం వదిలేశాం. వారి దగ్గర్నుంచి కూడా రహదారుల కోసమని పన్ను వసూలు చేద్దాం. మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది మహామంత్రి, వెంటనే దీన్ని కూడా అమలుపరచండి. ఈ నిర్ణయాన్ని కూడా ఆ రాజ్యంలో అమలు చేయడం మొదలు పెడతారు. రాజ్యంలో ఉండే ప్రతి పౌరుడి నుండి రహదారుల కోసమంటూ
పన్ను కట్టించుకోవడం మొదలుపెట్టారు. కాని ఆ ధనమంతా రాజుగారు తన భోగాల కోసం వాడుకుంటూ ఉండేవారు. తపతి నది ఒడ్డున ఒక విలాసమైన భవనం కట్టించుకోవడం ప్రారంభిస్తారు. పాపం, ఆ రాజ్యంలో రహదారులను పట్టించుకునే నాథుడే లేడు. ఇక రాజుగారు కొత్త భవనంలో భార్యతో కలిసి సేద తీరుతూ ఉండేవాడు. ప్రజల కష్టాలను మహారాజుకి చేరవయ్యాల్సిన మహామంత్రి మధ్యలో వచ్చిన డబ్బుతో విలాసాలు చేస్తూ ఉన్నాడు. ఇలా ఆ రాజ్యాధికారులు అంతా కూడా అవినీతిలో కూరుకుపోయారు. ఇలా ఉండ పక్క రాజ్యం రాజైన విక్రమకేసరుడు మగధ రాజ్యం మీద దండెత్తాలి అనుకుంటాడు. ఈ విషయం వేగుల ద్వారా మహామంత్రికి తెలుస్తుంది. హుటాహుటిన మహామంత్రి జగన్నాథవర్మ దగ్గరికి వెళ్తాడు. అయ్యా మహారాజు గారు, పక్కరాజ్యం రాజు మనమీద దండెత్తి రావాలని పథకం వేస్తున్నాడంట స్వామి. మనం వెంటనే సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి. అయితే సిద్ధం చేయండి మంత్రివర్య. మహారాజా, దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. ఆయుధాలను కూడా సిద్ధం చేయాలి కదా. ఇంకా డబ్బెక్కడుంది మహామంత్రి? మా భవనాల నిర్మాణం కోసం మొత్తం ఖర్చు పెట్టేశాం కదా. మహారాజా, అలా అంటే ఎలా? తక్షణం మనకి డబ్బవసరం ఉంది. అయితే ప్రజల మీద కొత్త పనులు వేసి డబ్బులు వసూలు చెయ్యండి. అంత సమయం లేదు మహారాజా, మనం వెంటనే ఏదైనా అమలుపరచాలి. జగన్నాథవర్మ రేపు ఈ విషయం మాట్లాడుకుందామని మహామంత్రిని అక్కడ్నుండి పంపించేస్తాడు. వెంటనే భటులను పిలిచి కోసాగారంలో మిగిలి ఉన్న డబ్బు బంగారమంతా మూట కట్టించి బండిలో ఎక్కించమని ఆదేశిస్తాడు. భటులు వెళ్లి రాజు చెప్పినట్టే చేస్తారు. సాయంత్రం చీకటి పడగానే మహారాజు రాణి కలిసి విహారయాత్రికని చెప్పి డబ్బు బంగారమున్న బండెక్కుతారు. అలా వాళ్ళిద్దరూ ప్రజల్ని గాలి కొదిలేసి డబ్బు బంగారంతో ఆ రాజ్యం వదిలి వెళ్లిపోతారు. విషయం తెలుసుకున్న మహామంత్రి కూడా తాను ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుతో రాజ్యాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. విక్రమకేశుడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. బానిసలుగా చేసుకుంటారు. చెరసాలలో ఉన్న ప్రజల్ని విడుదల చేసి మగధ రాజ్యంలో ఉన్న భటులందర్నీ చెరసాలలో వేస్తారు. మహారాజా, మనం ఈ ప్రజల్ని బానిసలుగా చేసుకుంటే సరిపోతుంది కదా. అలాగే భటుల్ని సైన్యంలో చేరిస్తే మన బలం పెరుగుతుంది కదా. ఎందుకు చెరసాలలో పెట్టమన్నారు? మహామంత్రి, ఈ రాజ్యంలోకి రాకముందే ఇక్కడ జరుగుతున్న విషయాలు నాకు తెలుసు. చెరసాలలో ఉన్న ప్రజలందరూ నిరపరాధులే, అందుకే వారిని విడిచిపెట్టాను. ఇక ఈ బట్టల్లోనే చెరసాలలో బంధించమంది ఎందుకు అంటే, అమాయకమైన ప్రజల్ని వారు హింసించారు. అలాంటి బట్టలు మనకవసరం లేదు. మరి పారిపోయిన జగన్నాథవర్మ వేరే సైన్యంతో తిరిగొస్తే మనమేం చేద్దాం? ఒకవేళ అతను తిరిగొస్తే ప్రజలు అతనికి ఎదురు తిరుగుతారు. మనం ప్రజల్ని చూసుకుంటే చాలు. అయినా అతను చేసిన అవినీతి వల్లే అతనికి సైన్యం లేకుండా పోయింది. మహా అయితే వేషం మార్చుకుని ఏదో ఒక రాజ్యంలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుని తిరుగుతాడు. అంతేకాని మళ్లీ అతనికి రాజయ్యే అవకాశం లేదు. ఒకవేళ అతను దండెత్తి వచ్చినా మనం అతన్ని మనకున్న సైన్య బలంతో సులభంగా ఓడించచ్చు. అలా ఆ డబ్బు మీద ఆశతో అవినీతి వల్ల జగన్నాథవర్మ తన రాజ్యం కోల్పోయి చివరికి రాజ్యం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్నుండి విక్రమకేసరుడు మగధ రాజ్యాన్ని కూడా మంచిగా పాలిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రజలందరూ విక్రమకేసరిని తమ రాజుగా ఎన్నుకున్నారు. అప్పట్నుండి ఆ రాజ్యంలో ప్రజలు సిరి సంపదలతో ప్రశాంతంగా ఉన్నారు. ఈ కథలోని నీతేంటంటే, ప్రజలకు కష్టాలొస్తే ఆదుకోవాల్సిన నాయకులు లేదా రాజులే. అవినీతి చేస్తే జగన్నాథవర్మకు పట్టిన గతే వాళ్లకి పడుతుంది. నీతి కథలో వీడియోస్ అప్డేట్ అందరికంటే ముందే మీరే చూడాలంటే కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.